కోవిడ్ కట్టడికి అనంతపురం పోలీసులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. తమ శాఖలోని అన్ని విభాగాలతో ర్యాలీ నిర్వహించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వీయ నియంత్రణతోనే వైరస్ను సమర్థవంతంగా అరికట్టగలమని ఎస్పీ సత్య యేసుబాబు చెప్పారు. గుర్రాలు పోలీసు వాహనాలతో నిర్వహించిన ఈ ర్యాలీ నగరవాసుల్ని ఆకట్టుకుంది. చాలా అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల మనం అందరికి సేవ్ అవుతాం. ఈలోగా 1-2 మంత్స్లో వ్యాక్సిన్ కూడా వచ్చింది అనుకోండి. సో అందరూ సేవ్ అయ్యే పరిస్థితి ఉంది, ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని ప్రజలందరినీ కూడా అభ్యర్థించేది ఏంటంటే, దయచేసి వీలైనంత వరకు మనము బయటికి వెళ్ళడం తగ్గించుకోవాలి. మార్కెట్ పేరు చెప్పుకొని, మెడిసిన్స్ పేరు చెప్పుకొని, ఆ పేరు చెప్పుకుని, ఈ పేరు చెప్పుకుని బయటికి వెళ్ళటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ వైరస్ వల్ల ఎవరిని ఇన్ఫెక్ట్ చేస్తున్నామంటే, బయటికి వెళ్ళి వైరస్ తీసుకొచ్చి కుటుంబ సభ్యులను ఇన్ఫెక్ట్ చేస్తున్నాం. సో ప్రతి కుటుంబంలోనూ కూడా వృద్ధులు ఉంటారు, చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళు మళ్ళీ సీరియస్ కండిషన్స్కి వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరు గమనించాలి. గమనించి బాధ్యత మెలిగి మీరు సమాజం కోసం కాకపోయినా కనీసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సొంత కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, కుటుంబ సభ్యులు దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరంతా కూడా ఈ ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అలాగే ప్రతి కుటుంబంలో కూడా 60 ఇయర్స్ దాటినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ప్రతి కుటుంబంలోనూ కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వీరంతా కూడా బయటికి వెళ్లకుండా స్వీయ నిర్బంధంలోనే ఇంట్లోనే ఉండి కమింగ్ 2-3 మంత్స్ జాగ్రత్తగా వాళ్ళని కనుక కుటుంబ మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే మనము ఈ కరోనా క్రైసిస్ నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో మనము చేయాల్సిందల్లా మనంతటా మనం సొంతంగా జాగ్రత్త తీసుకోవటము, ఆ తర్వాత ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో కావటమే. సో దయచేసి మిమ్మల్ని ఎవరిని కూడా